మండలం దేకనకొండ గ్రామంలో వినాయక నిమజ్జనంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన వారు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే క్రమంలో రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ను పెట్టారు. ఆ సమయంలో అదే మార్గంలో వైసీపీకి చెందిన వ్యక్తులు ట్రాక్టర్లో వస్తున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ ఉండటంతో వైసీపీ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగి రాళ్లు రువ్వుకోగా ఆరుగురికి గాయాలయ్యాయి. త్రిపురాంతకం సీఐ సుబ్బారావు, కురిచేడు ఎస్ఐ శివలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఇరు వర్గాల నేతలు వినిపించుకోలేదు. దీంతో గ్రామంలో అదనపు పోలీస్ సిబ్బందితో పికెట్ నిర్వహిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సార్, ఇంకా కట్టాలని ఎట్ట బాగా తెంగినారు డబుల్ కట్ మంచి ఇవచ్చి తగిలి.